సిరీస్ అయితే చాలా నాచురల్ గా ఉంది, అదే విధంగా టేకింగ్ అనేది చాలా నచ్చింది అనమాట నాకు. సో ఇప్పుడు తను ఏ విధంగా ఈ యొక్క 38 lakhs అనేది ఇచ్చి కెళ్ళి తీసుకుంటుంది అనేది ఒక ట్విస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్టర్స్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే, మిగతా ఎపిసోడ్స్ కి ఎదురు చూస్తారు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ప్రతి సీన్ కూడా. అండ్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏదైతే సస్పెన్స్ ఇచ్చారో డైరెక్టర్, సౌండ్ డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది, వెల్ రిటన్ స్క్రిప్ట్ అండ్ కామెడీ ఆల్సో సూపర్. నిజంగా అయితే నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నా. నిత్యమేనన్ యాక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ చాలా నీట్ గా ఉంది. కథ ప్రకారం దేవికి పెళ్లి చేసుకుంటుందో లేదా దీంట్లో మా ఉద్దేశం. సిరీస్ అయితే చాలా నాచురల్ గా ఉంది. మనం ఎప్పుడు చూసా పల్లెటూరులో జరిగే అన్ని నాచురల్ గా చూపించారు. స్టూడెంట్స్ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. చూడవలసిన సినిమా ఫ్యామిలీ టైప్, చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఎదుర్కొని సూపర్ లా ఉంది. గోదావరిని కూడా చాలా అందంగా చూపించారు యాక్చువల్లీ. అండ్ నిత్యమేనన్ యాక్షన్, తర్వాత గౌతమి గారి యాక్షన్ చాలా బాగా అనిపించింది. ఆన్ ది హోల్ ఎపిసోడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. లేడీ ఎప్పుడు కూడా వెనకాడరమ్మా, ముందడిగేస్తారు. లేడీస్ కి ధైర్యం ఎక్కువ ఉండదు. ప్రతి ఫ్యామిలీ కూడా ఈ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది. నేటివిటీకి, తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా, చాలా న్యాచురలిస్టిక్ గా యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగుంది. రియల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎందులోనే తీసుకోదు అంటానికి చాలా మంచి ఇన్స్పైరింగ్ ఉంది. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే స్టోరీ. గోదావరి అందాలని చాలా బాగా చూపించారు. డాక్టర్ బాబు చాలా చాలా బాగా నటించారు. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్ సో లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఎపిసోడ్ యాస్ వెల్. లుకింగ్ ఫర్ ఆ ఫర్దర్ ఎపిసోడ్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫిలిం. అమేజింగ్ ఇన్ దస్ ఫస్ట్ ఎపిసోడ్. గోదావరి అందాన్ని ఎలా చూపించినా ప్రత్యేకంగానే కనిపిస్తుంది. అండ్ నిత్య డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మన డాక్టర్ బాబు అయితే క్యారెక్టర్ లో జీవించాడు. ప్లీజ్ డూ వాచ్ ద రిమైనింగ్ ఎపిసోడ్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్.